Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppamlo Jagan Jatara Modalu TDP ki oluku puttistunna yarpatlu TDP adhinatha Chandrababu Santu Niyojakavargam Kuppamlo Jagan Jatara Modalaindi CM ga tolisari Kuppamlo adugu pedutunna Jagan ku ghana swagatham palakadaniki akkada YSRCP bhari yarpatlu chesindi vachi ennikalalo TDP Kuppam kota badala kottadaniki జగన్ పర్యటనతో శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. దీనికి గాను అక్కడ నభూతో అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబు అడ్డా కుప్పం గడ్డపై జగన్ శుక్రవారం అడుగుపెట్టనున్నారు. అక్కడ నుంచే వైఎస్ఆర్ చేయూత పథకం 3వ విడత నిధులు విడుదల చేస్తారు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు. కుప్పంలో ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆందోళనలు జరిగాయి. వైసీపీ జెండాలు బ్యానర్లతో గొడవలు మొదలయ్యాయి. ఒకరి జెండాలు ఒకరు చించివేయడం, ఒకరి బ్యానర్లు మరొకరు తీసివేయడంతో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. జగన్ పర్యటన సందర్భంగా కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దశలో జగన్ కుప్పంలో అడుగు పెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంతో సహా ఏపీలోని అన్ని అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమాగా చెబుతున్నారు. కుప్పంలో టీడీపీ కంచుకోవడానికి బద్దలు కొట్టడంతోనే ఈ అరుదైన ఫీట్ సాధిస్తామంటున్నారు. కుప్పంలో 175/175 అనే పోస్టర్లు భారీగా వెలిశాయి. సీఎం జగన్ బొమ్మలతో 175/175 ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో సీన్ ఇలా ఉంటుందని తెలిసి చెబుతున్నారు. ఇక కుప్పంలో జగన్ స్పీచ్ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. తాజాగా ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం కూడా సంచలనంగా మారడంతో సీఎం జగన్ కుప్పం మీటింగ్లో ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. కుప్పంపై జగన్ వరాల దళ్లు కురిపిస్తారని కూడా అంటున్నారు. జగన్ రాక సందర్భంగా వైసీపీ నేతలు చేసిన భారీ ఏర్పాటుతో టీడీపీలో కలకలం మొదలైనట్లుగా తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీసినట్లుగా కూడా సమాచారం. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 9:15 తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి కుప్పంకు బయలుదేరి వెళ్తారు. 10:40 కుప్పం చేరుకుంటారు. 11:15 నుంచి 12:45 వరకు బహిరంగ సభ ఉంటుంది. వైఎస్ఆర్ చేయూత పథకం 3వ విడత నిధులను విడుదల చేసిన అనంతరం కుప్పం నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ భేటీ అవుతారు. 1:20 అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.